మాస్ మహారాజ రవితేజ సినిమాలంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీలా ఉండేవి. మూస కథలు, రొటీన్ ఎంటర్టైన్మెంట్ రవితేజ సినిమాలకు మైనస్ పాయింట్గా మారింది ఇప్పుడు అంటున్నారు సినీ ఇండస్ట్రీ వర్గం వాళ్ళు. అందుకే అతడి లేటెస్ట్ సినిమాలు నేలటిక్కెట్ టచ్ చేసి చూడు, బాక్సాఫీస్ని ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ఇలాంటి టైంలో కెరియర్ మొదట్లో తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్లతో రవితేజ సినిమా చేస్తున్నాడు. రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్లో అమర్ అక్బర్ ఆంటోనీ పేరుతో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ సినిమాను శ్రీను వైట్ల ఓ రేంజ్లో తీద్దామని అనుకున్న బడ్జెట్ పరిమితులు అడ్డం పడుతున్నాయట. రీసెంట్గా అమర్ అక్బర్ ఆంటోనీ యూనిట్ ఒక షెడ్యూల్ కోసం అమెరికాకు వెళ్ళొచ్చింది. అసలు అక్కడ రెండు షెడ్యూల్ తీయాలన్నది డైరెక్టర్ శ్రీను వైట్ల ఐడియా. కానీ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి బడ్జెట్ లిమిటేషన్పై స్పష్టమైన గైడ్ లైన్స్ ఉండటంతో ఒక షెడ్యూల్తో సరిపెట్టేశాడని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. అమెరికాలో తీయాలనుకున్న సీన్లన్నీ ప్రస్తుతం స్పెషల్ అరేంజ్మెంట్లు చేసుకుని హైదరాబాద్లోనే తీస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో ఇలియానా తిరిగి టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. ఇంతవరకు రవితేజ ఇలియానా కాంబినేషన్లో కిక్, దేవుడు చేసిన మనుషులు, ఖతర్నాక్ సినిమాలు వచ్చాయి. అమర్ అక్బర్ ఆంటోనీ నాలుగోది. కానీ అమర్ అక్బర్ ఆంటోనీకి ఇప్పుడు కాసుల కష్టాలు అన్న విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.